హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా నివాసం ఉండాలంటే మనం పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి మూడు వారాలు ఇలా చేస్తే నాలుగవ వారం నుంచి మీకు అప్పుల బాధ అనేది ఉండదు మీకు ధనం నిలుస్తుంది ఇది శాస్త్రం చెప్పిన మాట ముందుగా మనం ఎటువంటి నియమాలు పాటించాలి అనేది తెలుసుకుందాం ఇంట్లో పాడైపోయిన పాత కడియారాలు ఉంటాయి కదా బ్యాటరీ అయిపోయినవి చెడిపోయినవి టైం సరిగ్గా కనపడకుండా ఉండేవి తిరగకుండా టిక్ టిక్ అంటూ సౌండ్ వచ్చేవి లేదా అద్దాలు పగిలిపోయినవి ఇటువంటి వస్తువులను ఇంట్లో పొరపాటున కూడా ఉంచకూడదు ఇలాంటివి ఉంటే వెంటనే ఇంట్లో నుంచి తీసివేయాలి ఇలాంటివి ఉండటం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ తొందరగా ఆకర్షింపబడుతుంది ఇలా పాడైపోయిన గడియారాలు పగిలిపోయిన అద్దాలు వంటివి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు ఇక తర్వాతది ఫ్యాన్ పాత ఫ్యాన్ అయితే బేరింగ్స్ అరిగిపోయి సౌండ్స్ వస్తూ ఉంటుంది కదా ఇలాంటివి ఉంటే వెంటనే రిపేర్ చేయించుకోవాలి ఇలాంటివి త్వరగా నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తూ ఉంటాయి ఇలాంటి వాటి వల్ల ఇంట్లో చికాకులు గొడవలు మనస్పర్ధలు వంటివి వస్తుంటాయి ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలవదు మనకు తెలియకుండానే ఖర్చయిపోతుంది అప్పులు ఎగ్గొట్టడం వంటివి జరుగుతాయి పైగా మనమే అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మనం చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఈ నెగిటివ్ ఎనర్జీ పోయి మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది నియమాలు అంటే ఇవేమీ కఠిన నియమాలు కాదు కదండి అలాగే వేలకు వేలు డబ్బు కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు గడియారం రెండు వందల రూపాయలు పెడితే వచ్చేస్తుంది గడియారంలో బ్యాటరీ అయిపోతే కేవలం ఇరవై రూపాయలకి వస్తుంది ఇలాంటివి మనం నెగ్లెక్ట్ చేస్తాం పెద్ద పెద్ద వస్తువులనైతే వేలకు వేలు ఖర్చు పెట్టి అయినా కొంటాం ఇలాంటి చిన్న చిన్న విషయాలను మనం నెగ్లెక్ట్ చేస్తాం కానీ ఇటువంటి చిన్న చిన్న విషయాలను మనం పట్టించుకోకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి టీవీ లేకపోయినా కానీ మన చేతిలో ఫోన్ ఉంది స్మార్ట్ టీవీలు డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయలు పెట్టి కొనకపోయినా పర్వాలేదు మామూలు టీవీ వాడిన అవే ఛానళ్ళు కానీ ఈ చిన్న చిన్న విషయాలను నెగ్లెక్ట్ చేస్తే మాత్రం చిన్న తప్పైనా శిక్ష మాత్రం పెద్దగానే ఉంటుంది ఈ తప్పుల వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు ముఖ్యంగా భర్తకు మనశ్శాంతి ఉండదు కలిసి రాదు మూడు మంగళవారాలు ఇలా చేయాలి ఇలా చేస్తే చాలా మంచి జరుగుతుంది అప్పులు తీరిపోయి మీ సంపాదన మెరుగుపడుతుంది ధనం నిలుస్తుంది మీ అందరికీ మందార ఆకులు తెలిసే ఉంటాయి కదా మంగళవారం రోజు సూర్యోదయానికి ముందు నిద్రలేచి తలస్నానం చేయాలి మందార ఆకులను నూట ఎనిమిది ఆకులను తీసుకోవాలి ఆకులు చిరిగిపోయినా మచ్చలు ఉన్నా డ్యామేజెస్ ఉన్నా వాటిని లెక్కలోకి తీసుకోకూడదు నీట్గా ఉన్న మందార ఆకులను నూట ఎనిమిది తీసుకోవాలి ఆకులతో పాటు చిన్న కాడను కూడా తీసుకోవాలి అలాగే ఒక పువ్వు కూడా తీసుకోవాలి ఈ ఆకుల్ని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి కొత్త వస్త్రంతో నీట్గా తుడవాలి ఈ వస్త్రాన్ని మీరు మూడు మంగళవారాలు కూడా ఆకులను తుడటానికి ఉపయోగించాలి అష్టగంధం అని మనకు మార్కెట్లో దొరుకుతుంది మీరు ఎప్పుడూ పూజా సామాగ్రి కొనే షాప్లో అడిగి చూడండి ఖచ్చితంగా దొరుకుతుంది ఈ అష్టగంధం పౌడర్లో కొద్దిగా నువ్వుల నూనెను వేసి బాగా రంగరించాలి ఇది ఒక పేస్ట్లా తయారవుతుంది తర్వాత మందార కాడను తీసుకురావాలి అని చెప్పాను కదా ఆ మందార కాడ వైపు భాగాన్ని కొంచెం షార్ప్గా చేయాలి అంటే పెన్లా అన్నమాట ఇప్పుడు అష్టగంధం నువ్వుల నూనె పేస్ట్లో మందార కాడను ముంచి ఓం అని అన్ని ఆకుల మీద రాయాలి ఈ ఆకులన్నింటినీ కూడా వినాయకుడి ఫోటో ముందు పెట్టాలి మీరు పసుపుతో వినాయకుడిని తయారు చేస్తే ఇంకా మంచిది పసుపుతో వినాయకుడిని తయారు చేసి ఇత్తడి ప్లేట్లో తమలపాకు వేసి తమలపాకు మీద వినాయకుడిని పెట్టాలి ముందు నేను మందార పువ్వులు తీసుకురావాలి అని చెప్పా కదా ఈ మందార పువ్వుని వినాయకుని విగ్రహానికి పెట్టి అక్షతలు వేసి వినాయక ప్రతిమను ప్రతిష్ఠించాలి ఒక ప్లేట్లో ఈ నూట ఎనిమిది ఆకులను పెట్టుకోండి తర్వాత సంకల్పం చెప్పుకొని ఆచమనం చేయాలి మీకున్న సమస్యను చెప్పాలి డబ్బులు నిలవాలి అనైనా డబ్బులు వసూలు అవ్వాలనైనా ఏదైనా ధనానికి సంబంధించిన సమస్యను విన్నవించుకోవాలి నేను మీకు ఈ పూజను సంకల్పించాను ఈ మూడు మంగళవారాలు అయ్యేలోపు నాకు మంచి పరిష్కారం చూపించండి అని నమస్కరించుకోవాలి కానీ మీరు పూర్తి విశ్వాసాన్ని ఉంచాలి నమ్మకం లేనిదే ఏ పని కూడా జరగదు ఇన్ని రోజుల నుంచి ఇన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు సమస్య తీరుతుందా అన్న మనస్తత్వంతో కాకుండా అంతా దేవుడిదే భారం ఖచ్చితంగా ఈ సమస్యను దూరం చేస్తాడు అన్న నమ్మకంతో పూజ చేయాలి మీరు గణపతి అష్టోత్తరం ఉంటుంది కదా ఆ అష్టోత్తరాన్ని చదువుతూ ఒక్కొక్క ఆకును ఒక్కొక్క నామానికి దేవుడు పాదాల వద్ద సమర్పించండి ఒక నామం చదువుతూ ఒక ఆకును అలా నూట ఎనిమిది నామాలకు నూట ఎనిమిది ఆకులను పాదాల వద్ద అలంకరించండి తర్వాత దేవుని బెల్లంతో చేసిన ప్రసాదాన్ని సమర్పించాలి కనీసం బెల్లం ముక్కనైనా సమర్పించండి దీనికి నియమాలు ఏంటంటే నాన్ వెజ్ జోలికి పోకూడదు బ్రహ్మచర్యం పాటించాలి నేల మీదనే పడుకోవాలి ఒంటిపూట భోజనం చేయాలి ఇలా కానీ మూడు వారాలు పాటిస్తే అప్పులు ఖచ్చితంగా తీరుతాయి మనకు రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే అవి వసూలవుతాయి ఇంకా మీకు ధనం విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి అంత పవర్ఫుల్ పూజ అండి ఇది ఖచ్చితంగా ఆచరించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్